హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేర్ ఆఫ్ జాను. కామన్గా ఎవరికైనా ఇల్లు అందంగా నీట్గా ఉంచుకోవాలని ఉంటుంది కదా. ముఖ్యంగా గిన్నెలు బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలు, ఇల్లు చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ గిన్నెలు క్లాస్ కూడా కబోర్డ్స్ ఉంటే మనం ఇంకా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మన ఇంటికి కబోర్డ్స్ లేకపోతేనే బాగుండని ఖచ్చితంగా అనుకుంటారండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి కవర్స్ మనకి క్లాత్స్ షూస్ కొన్నప్పుడు వస్తుంటాయి కదా, వీటిని కట్ చేసి మనం ఇలా వాడుకోవచ్చండి. మగవారి క్లాత్స్ కన్నా ఆడవారి క్లాత్స్ అంటే చున్నీలు, లెగ్గిన్స్, నైటీస్, టాప్స్ ఇలాంటివి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా. కానీ వీటిని కూడా చాలా సులభంగా మనం షాప్లో చూస్తున్నట్టు ఆర్గనైజ్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దామా. ఇది నైట్ ప్యాంట్ అండి. వీటిని మనం మామూలుగా ఫోల్డ్ చేసినప్పుడు ఒక సైడ్ ఇలా కనిపిస్తుంది కదా, రెండు వైపులా ఒకే విధంగా ఉండేటట్లు ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు టీషర్ట్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దామా. మీకు ఫోల్డింగ్స్ అలవాటు అయ్యేంత వరకు ఒక అట్టముక్కని ఇలా సపోర్ట్గా తీసుకోండి. మొదట ఇదంతా చాలా కష్టము, టైం పడుతుందని అనిపిస్తుందండి. నాకు కూడా మొదట్లో అలానే అనిపించేది, కానీ ఇప్పుడు చాలా ఈజీగా నేను ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి చూడటానికి ఎంత నీట్గా ఉందో. మనం ఇక్కడ అట్టముక్కకు బదులు స్కేల్ని కూడా యూజ్ చేయొచ్చు. కొన్ని రోజుల తర్వాత మనం వీటి సపోర్ట్ లేకుండానే ఇలా ఈజీగా ఫోల్డ్ చేసేయచ్చండి, ఎందుకంటే మనకు అప్పటికి ప్రాక్టీస్ చాలా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇది లాంగ్ నైటీ అండి. ఇక్కడ మనం నెక్ అనేది మనం సెంటర్గా తీసుకోవాలి, దాన్ని బట్టి మనం రెండు వైపులా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసిన క్లాత్స్ ఇలా వంగిపోయినట్టు కనిపిస్తాయి కదండి, వాటి మధ్యలో ఇలాంటి అట్టముక్కలు పెట్టడం ద్వారా అవి స్ట్రైట్గా నీట్గా కనిపిస్తాయి. ఎక్కడైనా వంగినట్టు అనిపిస్తే మీరు కూడా ఇలా చేయండి. టాప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఐరన్ కూడా అవసరం ఉండదు, మీకు ఐరన్ చేసుకునే టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. మనం ఇలాంటి ఫోల్డింగ్లు చేస్తున్నప్పుడు మనకి ఒక లైన్ అనేది కనిపిస్తుందండి, అది వాషింగ్ చేసినా మనకి లైట్గా కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి మనము ఎలాంటి హెల్ప్ లేకుండా ఈజీగా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. కామన్గా మనం లెగ్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒకవైపు ఎక్స్ట్రా కనిపిస్తుందండి, లేదంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఒకవైపు నీట్గా అంత అందంగా కనిపించదు. సో రెండు వైపులా అందంగా కనిపించాలంటే ఇలా ఫోల్డ్ చేయాలి. లెగ్గిన్స్ని ఇలా ఫోల్డ్ చేయడం వలన మనకి చూడటానికి రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది. కామన్గా లెగ్గిన్స్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లోనే సెట్ చేసుకోవాలండి, ఇలా ఒకదానిపైన ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి,
లేదంటే ఒకవైపు హైట్గా వస్తుంది. చూడండి రెండు వైపులా మనకి ఎటువైపు చూసినా కానీ మనకి ఒకే విధంగా ఉంది. లెగ్గిన్స్నే కాదండి ప్లాజాస్ని కూడా ఇదే పద్ధతిలో ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఇలా ఫోల్డ్ చేయడం అలవాటు అయ్యేంత వరకు లాంగ్ స్కేల్ని సపోర్ట్ తీసుకుంటే బాగా నీట్గా వస్తాయి. ఇవి శారీ పెట్టికోట్స్ అండి, అంటే శారీ కింద వేసుకునే లంగాలు. వీటిని ఇలా ఫోల్డ్ చేయడం ద్వారా చూడటానికి మనకి కొత్తగా కొన్నవాట్లాగా కనిపిస్తాయి. ఇక్కడ నేను డ్రెస్ టాప్స్తో పాటు ఒకవైపు ఈ పెటికోట్స్ని కూడా సెట్ చేసుకున్నాను. ఆడవారికి అన్నిటికన్నా చున్నీ ఆర్గనైజేషన్ అనేది చాలా కష్టమండి, ఎందుకంటే ఎంత నీట్గా పెట్టినా కానీ ఒక్క చున్నీ తీసామంటే మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ పాడైపోతాయి కదా. అలా కాకుండా మనం చున్నీలను ఎన్నిసార్లు తీసినా చెక్కు చెదరకుండా నీట్గా ఉంచే ట్రిక్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. దానికోసం మీరు ఇలాంటి ట్రైని తీసుకోవాల్సి ఉంటుంది. చున్నీలను కూడా అట్టముక్క సహాయంతో ఒకే సైజులో షేప్లో మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది పైకి రావాలండి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకు అన్ని కలర్స్ బాగా కనిపిస్తాయండి. మనకు కావలసిన దాన్ని ఈజీగా తీసుకోవచ్చు, అలాగే మళ్ళీ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. నేను వీటిని సెట్ చేసుకోవడానికి రెండు ట్రైలు తీసుకున్నాను, ఒకదానిలో రెగ్యులరు ఇంకొక దానిలో రేర్గా యూజ్ చేసేవి. ఇలా ట్రేలు కొనలేకపోతే షూసు లేదా స్లిప్పర్స్కి వచ్చే బాక్సులకు పీవీసీ వాల్పేపర్ని పేస్ట్ చేసి వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా వాడే చున్నీలకు ఇలా ఇంకో ట్రైన్ ఉపయోగించాను. ఇవి పక్కకు పడిపోకుండా మధ్య మధ్యలో అట్టముక్కలను ఉంచితే స్ట్రైట్గా ఉంటాయండి. ఇవి చూడటానికి అలాగే మనం ఈజీగా తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి కదా. కలర్స్ అన్నీ కూడా మనకి కనిపించడం వల్ల మనం ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ట్రేలను పైన ఉన్న కబోర్డ్లో సెట్ చేశాను, ఎందుకంటే చున్నీలను డైలీ యూజ్ చేయం కాబట్టి. అన్నిటికన్నా కింద ర్యాక్లో గాజులు కమ్మలు చైన్స్ లాంటి జ్యువెలరీ ఐటమ్స్ని పెట్టాను, మనకి ఈజీగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అన్నిటికన్నా పై ర్యాక్లో చున్నీలు సెట్ చేశాం కదండి, ఇక్కడ సెకండ్ ర్యాక్లో రేర్గా వాడే టాప్స్ని పెట్టాను, ఎందుకంటే ఇవి బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేవి కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి పైన ఉంచాను. అలాగే శారీస్ కూడా నేను తక్కువగా వాడతాను కాబట్టి శారీ పెటికోట్స్ కూడా ఇక్కడే ఉంచానండి. ఇదైతే థర్డ్ ర్యాక్. సో ఇక్కడ నేను రెగ్యులర్గా వాడే టాప్స్ లెగ్గిన్స్ ఇక్కడ సెట్ చేశానండి. మనం డైలీగా యూజ్ చేసేవి ఏవైనా సరే మనకి కొంచెం కింద ర్యాక్లో ఉంటేనే మంచిదండి, పైన ర్యాక్లో ఉంటే మనం తీసేటప్పుడు పడిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉందని టవల్స్ని పెట్టాను. నెక్స్ట్ ఫోర్త్ ర్యాక్ వచ్చేసి నైట్ వేరు. ఇక్కడ నైట్ డ్రెస్లకు సంబంధించినవి పెడతానండి, ఎందుకంటే నైట్ డ్రెస్సులు కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి కింద ఉన్న ర్యాక్లో పెట్టుకుంటేనే మంచిది. డ్రెస్లనే కాదండి, మనం డైలీ ఏది యూజ్ చేస్తే అవి శారీస్ అనుకోండి, శారీసు శారీ పెటికోట్స్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా కింద ర్యాక్లో సెట్ చేసుకోవాలి. అంటే డైలీగా నేను డ్రెస్సులు యూజ్ చేస్తాను కాబట్టి నేను డ్రెస్సులు పెట్టుకున్నాను, మీరు శారీస్ యూజ్ చేసుకునే పని అయితే అవే సెట్ చేసుకోవచ్చు. అలాగే శారీసు బ్లౌజెస్ ఆర్గనైజేషన్ కానీ ఫోల్డింగ్ కానీ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. చూడండి ఇలా కానీ ఉంటే మనకి కబోర్డ్స్ కూడా అవసరం లేదనిపిస్తుంది, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.